కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఒలిగా అంటే ఏంటండి? ఆ పిండి కూడా ఏంటి? మెత్త మెత్తగా మైదా పిండి ఏంటి? ఆ మామూలు ఒలిగా అంటే బొబ్బట్లు బక్షాలు అంటారు కదా, అదే అండి. ఇది పేని రవ్వ అని మాకు దొరుకుతుందండి. ఎక్కడైనా ఇక్కడ కూడా దొరుకుతుంది. రవ్వలానే ఉంది, బొంబాయి రవ్వ లాగా ఇంకా సన్నగా ఉంటుంది రవ్వ. దాన్ని నేను ఆల్రెడీ తడిపి తీసుకొని వచ్చాను. ఓకే, సో తడిపితే ఇలా అవుతుంది. ఎంతసేపు ఇలా నానబెట్టాలండి? ఒక హాఫ్ అన్ అవర్ అన్నా అవుతే, 1 అవర్ అన్నా అవుతే బాగా వస్తాయి. ఓకే, పలుసగా వస్తాయి. ఏం రవ్వ? పేని రవ్వ. పేని రవ్వ. ఓకే, చిరోటి రవ్వ అని కూడా అంటారు. ఇక్కడ అందరికీ దొరుకుతున్నాయి అయితే? ఇవి దొరుకుతున్నాయి. సరే అయితే మీ ఊరు స్పెషల్ అయితే మనం చేసి పెట్టండి. ఈ పేపర్ ఏంటి? ఇది బొబ్బట్ల కోసం స్పెషల్గా దొరుకుతుందండి పేపర్. బొబ్బట్లకి స్పెషల్గా పేపర్ కూడా దొరుకుతుందా? మామూలుగా మనం మామూలుగా పాలిథిన్ పేపర్ మీద కవర్ మీద వేసుకుంటూ చేస్తారు కదా, లేదండి. ఓకే, దీన్ని అంటే ఒకసారి చేయగానే తీసేయాలని కూడా ఏం లేదు, మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. బాగుంది. ఈ సర్వపిండి ఇంగ్రీడియంట్స్ తో చేసే వాటికి అన్నిటికీ కూడా ఇది యూజ్ చేయొచ్చు. ఓకే, జొన్న రొట్టి చేసుకుంటా దీనిమే చేసుకోవచ్చు. అది అంటే రాని వాళ్ళకి కూడా తీయటం కష్టం అవుతుంది కదా జొన్న రొట్టె, ఇది ఇలా తీసి ఇంకా చేసేయచ్చు. అవునా? ఓకే, ఈజీగా ఉంటుంది. దీనిలో సాల్ట్ ఆయిల్ వేసి తడిపి పెట్టానండి. సో రవ్వని తడిపితే మైదా పిండి ముద్దన అయిపోయింది. అయిపోయిందండి, మైదా అసలు మిక్స్ చేయలేదు. ఇది మామూలుగా మేము అంటే బొబ్బట్లు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కొద్దిగా పిండి ఎక్కువనే తడిపి పెట్టేస్తాము. ఇవి కంపల్సరీగా, ఇందాక పప్పు భక్షాలు చెప్పాను కదా, అలాగే ఇవి కూడా చేస్తారన్నమాట. దీనిలో కొద్దిగా పుట్నాల పొడి ఎండు మిర్చి ఎండు కారం సాల్ట్ అంటే యాక్చువల్గా పుట్నాల పొడిలోనే వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇలా సపరేట్ సపరేట్ కాకుండా మాకు పుట్నాల పొడి రెడీగా ఉంటుంది ఇంట్లో ఎప్పటికి. సో అది ఇందులో వేసేసి కలిపేస్తాం. అయితే స్వీట్ చేసుకోవాలి అంటే దీని ప్లేస్ లో మనం బెల్లం అన్న పంచదార అన్న యాడ్ చేసుకోవచ్చేమో కదా, సాల్ట్ కారం ప్లేస్ లో. కానీ మేము ఎప్పుడు ట్రై చేయాలి? ట్రై చేయలేదా? మామూలుగా పూర్ణం లోపల పెట్టేసి శనగపప్పు బెల్లం అది అలవాటు, కానీ అలా ఎప్పుడు చేయలేదు. అంటే మేబీ చిన్న పిల్లల కోసం అలా చేయొచ్చేమో, ఇష్టపడే వాళ్ళు అందుకే. ఎప్పుడన్నా హాట్ చేసినప్పుడు దీన్ని స్వీట్ గా ఎందుకు తయారు చేసుకోకూడదు? అంటే జనరల్ గా బిస్కెట్స్ చేస్తారు కదా స్క్వేర్స్, దానికి అలా యూజ్ చేయొచ్చు. ఈ రవ్వతోనే చేస్తే చాలా బాగా వస్తాయి. కర్జికాయలు కానీ దేనికైనా కూడా ఈ పేని రవ్వ యూజ్ చేయొచ్చు. అంటే పేని రవ్వ దేంతో అంటారు? ఇది హెల్త్ పరంగా ఆలోచిస్తే అది బొంబాయి రవ్వతోనే అనుకుంటున్నాను నేను. మైదా అయితే ఉండదండి, మైదా లేకపోతే మైదా లేదు. కొద్దిగా ఆయిల్ వేసుకుని కూడా తడుపుకోవాలి. ఇలాగా దాంచి ఈ మూడు మిక్స్ చేసిన గ్రైండర్లో వేసినది వేసుకుంటే ఏమవుతుందంటే ఈజీగా కలుస్తుంది దీనిలో. ఇవైతే మనకు నిల్వ కూడా ఉంటాయి. నిల్వ ఉంటాయండి వారం రోజులు. వారం రోజులు ఎక్కడన్నా జర్నీస్కి వెళ్ళినా దేనికైనా కూడా మనం తీసుకెళ్ళచ్చు. కానీ పిండి అయితే సాగుతుంది కదండి, ఈజీగా వస్తుందండి. ఎవరికైనా కూడా రాని వాళ్ళకు కూడా వచ్చేస్తాయి. అంటే పల్చగా మనం ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా చేయొచ్చు. వసంత గారు ఒలిగా రేకులు రెడీ అయిపోయినట్టే కదా? అవునండి, చక్కగా మనకి రెండు పక్కల బాగా వేగాయి.
ఎంత వెరైటీగా ఉందో లుక్ కూడా అలానే వెరైటీగా అనిపిస్తుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది అంతేనా ఓకే వేడి వేడిగా ఒలిగరేకులు రెడీ అయిపోయాయి మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి ఒలిగరేకులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పెన్ని రవ్వ 1 కప్పు పుట్నాల పొడి 1 కప్పు కారం 1 టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత జీలకర్ర 1 టేబుల్ స్పూన్ నూనె 1 టేబుల్ స్పూన్ ఒలిగరేకులు తయారు చేసే విధానం ముందుగా మిక్సింగ్ బౌల్ లో తడిపి నానబెట్టిన పిన్ని రవ్వ పిండి పుట్నాల పొడి కారం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి ఒలిగ పేపర్ కి నూనె రాసి ఈ ముద్దని చపాతీలా ఒత్తుకొని స్టవ్ ఆన్ చేసి తవ్వ పెట్టి నూనె వేసి వేడయ్యాక రేకులని వేసి రెండు పక్కల ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఒలిగ రేకులు రెడీ।